విజయవాడలో కుండపోత వర్షం కురుస్తోంది. భారీ వర్షంతో బెజవాడ మొత్తం జలమయమైంది. అనేక కాలనీల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. బందరు రోడ్డు, ఏలూరు రోడ్డుల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. విజయవాడలో కుండపోత వర్షం కురుస్తోంది. భారీ వర్షంతో బెజవాడ జలమయమైంది. అనేక కాలనీల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. బందర్ రోడ్డు, ఏలూరు రోడ్డుల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. విజయవాడలో కుండపోత వర్షం కురుస్తోంది. భారీ వర్షంతో బెజవాడ జలమయమైంది. అనేక కాలనీల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. బందర్ రోడ్డు, ఏలూరు రోడ్డుల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అవడంతో ప్రయాణికులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. నగరం మొత్తం దాదాపుగా భారీ వర్షం కురవడంతో అంధకారంలో ఉంది. కరెంటు సరఫరా నిలిచిపోయింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ శాఖ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. ఏపీలో ఎన్నికలకు చాలా ముందు నుంచే ఆరోపణలు వ్యక్తిగత స్థాయికి దిగజారాయి. తనకు ఎలాంటి బలహీనతలు లేవని ఏపీ సీఎం చంద్రబాబు అంటే, ఆయనకు బలహీనతలు లేకపోయినా జనాన్ని వ్యసన పరులను చేస్తున్నారని కౌంటర్ ఇచ్చారు జగన్. నాకు ఎలాంటి బలహీనతలు ఉన్నాయని మిమ్మల్ని అడుగుతున్నా. ఎప్పుడన్నా 40 సంవత్సరాలు నా రాజకీయ జీవితంలో ఎప్పుడన్నా తాగాననో, సిగరెట్ తాగాననో, అమ్మాయి దగ్గరగాననో ఎక్కడన్నా విన్నారా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. చెడు సావాసం కూడా చేయలేదు. ఎందుకు చేయలేదని అడుగుతున్నా. నేను ఒక నిష్ఠ పెట్టుకున్నా, ఒక క్రమశిక్షణ పెట్టుకున్నా, ఒక పద్ధతి ప్రకారం రాజకీయం చేసి భావితరాలకు ఆదర్శం కావాలనే ఆలోచన నాలో ఉంది తప్ప, చిన్న చిన్న వ్యసనాలు బలహీనతలు లోనైతే నాయకత్వాన్ని ఇవ్వలేరు. బాబు గారికి మందు తాగే అలవాటు లేదండి, ఆయన అన్న మాటలు అవునండి. బాబు గారికి మందు తాగే అలవాటు లేదండి, కానీ ప్రతి ఊర్లోనూ వీధి వీధిన, ఇంటి పక్కన, బడి పక్కన, గుడి పక్కన బెల్ట్ షాప్ లేని గ్రామం అనేది లేదన్నా లేదండి. అవునండి, బాబు గారికి మందు తాగే అలవాటే లేదండి, కానీ చదువుకుంటున్న మా పిల్లలను తాగుబోతు చేస్తా ఉన్నాడండి. అవునండి, బాబు గారికి మందు తాగే అలవాటు లేదండి, కానీ ఆనందం కోసం సాయంత్రం ఒక పెగ్గు వేయాలని కూడా ఇదే బాబు గారు సలహా ఇచ్చారండి. అవునండి, బాబు గారికి మందు తాగే అలవాటు లేదండి, బాబు గారికి ఏ అమ్మాయి వంక ఆయన చూడలేదండి. అవునండి, ఏ అమ్మాయి వంక ఆయన చూడలేదండి, కానీ 65-69 ఏళ్ళ వయసు అండి ఆయనకు. ఈ 70 ఏళ్ల వయసులో ఉన్న ఈ మనిషి ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటే చాలా ఎబ్బెట్టిగా ఉందండి. తణుకు పాదయాత్రలో భాగంగా జగన్ ఒక కథ వినిపించారు. చంద్రబాబు గురించి, ఆయన తీరు గురించి గోదావరి జిల్లా యాసలో జగన్ ఏం చెప్పారో ఒకసారి విందాం. చిన్న కథే చెబుతా.
నా దగ్గరికి వచ్చి ఆయన అన్న మాటలు, అవునండి చంద్రబాబు గారికి వేలికి ఉంగరము చేతికి గడియారము ఉండదండి, మెడలో గొలుసు కూడా ఉండదండి, కానీ చంద్రబాబు గారు మాత్రం తాను 2 ఎకరాల నుంచి 4 లక్షల కోట్లు సంపాదించారండి, హైదరాబాద్ లో బ్రహ్మాండమైన రజభవనం కూడా కట్టుకుంటున్నాడండి. అవునండి బాబు గారి వేలికి ఉంగరము చేతికి గడియారము ఉండదండి, మెడలో గొలుసు కూడా ఉండదండి, కానీ చంద్రబాబు గారికి 1000 కోట్లు విలువ చేసే హెరిటేజ్ కంపెనీ ఉంటుందండి. ఆ కంపెనీ షేర్లు అదేమిటో తెలియదండి. ఆ కంపెనీ షేర్లు ఆయన అధికారంలోకి వచ్చిన వెంటనే 155 రూపాయల నుంచి 900 రూపాయలకు పెరిగాయండి. ఆ పెరిగిన 99 రూపాయల రేటుకు చంద్రబాబు నాయుడు గారు, అదేంటో తెలియదండి, ఆ పెరిగిన 900 రేటుకు నోట్ల రద్దుకు కరెక్ట్ గా 2 రోజులు ముందండి, అదేదో మాకు ఎవరికి తెలియదండి నోట్ల రద్దు అవుతుందని, అది ఆయనకు మాత్రమే ఎలా తెలిసిందో తెలియదండి. కేవలం 2 రోజుల ముందు ఆ పెరిగిన 900 రూపాయల రేటుకు హెరిటేజ్ షేర్లు ఫ్యూచర్ గ్రూప్ కి ఆయన అమ్మాడండి, ఎలా చేయగలిగాడండి అని చెప్పి అన్నారు. అవునండి అవునండి, బాబు గారి వేలికి ఉంగరము చేతికి గడియారము ఉండదండి, మెడలో గొలుసు కూడా ఉండదండి, కానీ తెలంగాణలో ఎమ్మెల్యేలను కొనడానికి నల్లధనం బయటకు వస్తుందండి. ఆ నల్లధనం ఇస్తూ ఆడియో టేపులు వీడియో టేపుల్లో కూడా దొరికిపోతారండి. అవునండి బాబు గారికి వేలికి ఉంగరము ఉండదు, చేతికి గడియారము ఉండదండి, మెడలో గొలుసు కూడా ఉండదండి, కానీ మన రాష్ట్రంలో మాత్రం ప్రతిపక్ష ఎమ్మెల్యేలను ఒక్కొక్కరికి 20 కోట్లు 30 కోట్ల రూపాయలు డబ్బులు ఇచ్చి కొనుగోలు చేయడానికి డబ్బు ఉంటుందండి. వచ్చే నెలలో 4వ విడత హరితహారం సక్సెస్ చేయాలని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. నాటిన ప్రతి మొక్క బతికేలా రక్షణ చర్యలు తీసుకున్నారు. హరితహారంలో భాగంగా అర్బన్ ఫారెస్ట్ పార్కులు, రహదారి పార్కులు ఏర్పాటు చేస్తూనే ఉన్నారు. కాలుష్యాన్ని తగ్గించేందుకు దశల వారీగా ఎలక్ట్రికల్ వాహనాలు ప్రవేశపెడుతూనే ఉన్నారు. ఇప్పటికే సౌర విద్యుత్తులో గణనీయమైన ప్రగతి సాధించా ఉన్నారు. హరిత తెలంగాణ లక్ష్యం అన్నారు ముఖ్యమంత్రి. 4 ఏళ్లలో హరితహారం అమలుతో ఎన్నో సత్ఫలితాలు వచ్చాయన్నారు. తహసీల్దార్ల సంఘం సమస్యల పరిష్కారంపై తెలంగాణ ప్రభుత్వం దృష్టి పెట్టింది. నెల ప్రోత్సాహకాన్ని వెనక్కి ఇచ్చేస్తామని తీర్మానించడంతో చర్చలకు ఆహ్వానించారు. ఈ నెల 7న భూ రికార్డుల ప్రక్షాళన, రికార్డుల్లో తప్పులపై తహసీల్దారులతో ఉన్నతాధికారుల ముఖాముఖి ఏర్పాటు చేశారు. ఇవాళ సచివాలయానికి వచ్చిన తహసీల్దారుల సంఘం ప్రతినిధులు సిఎస్ ను అధికారులను కలిశారు. మేము తహసీల్దార సంఘం ఉద్యోగ సంఘంతో పాటు ఫీల్డ్ లెవెల్లో ఉన్న సమస్యలను ఈరోజు వారి దగ్గర సాంకేతిక సమస్యల పట్ల ఈరోజు డిస్కస్ చేయడం జరిగింది. వారు చెప్పిన ప్రకారం ఈ నెల 7వ తారీఖు పూర్తి స్థాయిలో సాంకేతిక సమస్యలన్నీ రెక్టిఫై చేసి అన్ని సవరణలు రికార్డులో తప్పులు దొరికినా అలాగే కొత్తగా నమోదు చేయడానికి, కొత్తగా పట్టదారు పాస్ పుస్తకాలు ఇవ్వడానికి, కొత్తగా పట్టా మార్పిడి చేయడానికి వీలుగా అన్ని రకాల సవరణలు ఇచ్చే విధంగా ఈ నెల 7వ తారీఖు నాడు అన్ని ఆప్షన్లు ఇచ్చుకుంటూ మరి దానికి సంబంధించిన ముఖాముఖి కార్యక్రమం కానీ ఒక ఇంటరాక్షన్ తహసీల్దారులతో ఏర్పాటు చేసి ఆ సాఫ్ట్వేర్ పైన ఉన్న అన్ని సమస్యలు కూడా అన్ని ఎక్స్ప్లెయిన్ చేసి 7వ తారీఖు తర్వాత మరి పూర్తి స్థాయిలో మాకు అన్ని అవకాశం ఇస్తామని చెప్పారు.